हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। मिला ये वरना फर्स्ट टाइम कनका చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్। ఈ రోజు అయితేనండి బిస్ లో రిక్రూట్మెంట్ అయితే పడింది। బిస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతున్న ఇన్స్టిట్యూట్। ఇది ఏం చేస్తుంది అంటే బంగారం వెండి ఆభరణాల హాల్ మార్కింగ్ చేస్తుంది, ల్యాబొరేటరీ టెస్టింగ్ చేస్తుంది। మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకుంటాం కదా, ఆ ప్రొడక్ట్ మీద వాలిడా కాదా అని చెప్పి ఈ బిస్ అనేది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ లో మీకు ముద్ర పడిన తర్వాత మాత్రమే బయటికి అయితే రిలీజ్ అయ్యింది। ఇవన్నీ కూడా పర్మనెంట్ పొజిషన్స్, ఇవన్నీ కూడా ఏపీ అండ్ టిఏ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు। సో పే స్కేల్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। దీంట్లో అసలు ఉద్యోగం రావడమే చాలా కష్టము, మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది। సో కొంచెం కష్టపడితే మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది। దీన్ని ఇప్పుడు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు అనేది క్లియర్ గా అయితే చూద్దాము। हेलो फ्रेंड्स, इकड़ते कनपड़ती कदा ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड, इदी ओक सैचुरेटेड बॉडी अंडर द मिनिस्टर ऑफ कंज्यूमर अफेयर। ब्यूरो ऑफ इंडियन स्टैंडर्ड अनेदी मिनिस्टर ऑफ कंज्यूमर अफेयर्स फूड एंड पब्लिक डिस्ट्रिब्यूशन आध्वर्यंलो रन अवुतुन्न इनिस्ट्यूट। इदेम चेस्तुंदंटे प्रोडक्ट सिस्टम सर्टिफिकेशन इस्तुंदी, हाल मार्किंग ऑफ गोल्ड सिल्वर ज्यूलरी, लैबोरेटरी टेस्टिंग इवन्नी चेस्तुंदी फ्रेंड्स। ई कंपनी नुंची मनकु हाल मार्क पड़िन तर्वात बयटिकैते रिलीज अवुतुंदी। सो इप्पुडु पोजिशन्स अन्नी की कोन्नि डिप्यूटेशन बेस मीद तीसुकुंटुंदी, कोन्नि डैरेक्ट रिक्रूटमेंट अयिते तीसुकुंटुन्नारु फ्रेंड्स। डिप्यूटेशन बेस अंटे ऑलरेडी गवर्नमेंट एंप्लॉय हायर पोजिशन कोसम अप्लाई चेसे पोस्टुलु, इवि अंतमंदिकि यूज उंडदु काबट्टि नेनैते चेप्पानु। ఇవి స్కిప్ చేస్తాను, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్న పొజిషన్స్ అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తాను। सो फ्रेंड्स, डायरेक्ट रिक्रूटमेंट వచ్చేసరికి అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ అయితే ఉంది, లెవెల్ 10 లో పే స్కేల్ అయితే ఉంటుంది, 35 ఇయర్స్ అయితే ఉండాలి, పోస్ట్ ఒకటైతే ఉంది। అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ లో అయితే లెవెల్ 10 కేటగిరీలో అయితే ఉంటుంది, 35 ఇయర్స్ అయితే ఉంది, ఒక పోస్ట్ అయితే ఉంది। అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ కన్జ్యూమర్ అఫైర్స్ లో లెవెల్ 10 లో పే స్కేల్ అయితే ఉంటుంది, 35 ఇయర్స్ అయితే ఉంది, ఒక పోస్ట్ అయితే ఉంది। ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద తీసుకుంటారని క్లియర్ గా అయితే చెప్తున్నారు। నెక్స్ట్ గ్రూప్ బి లో కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, టు బి ఫిల్డ్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇస్తున్నారు। పర్సనల్ అసిస్టెంట్ అయితే ఉంది, లెవెల్ 6 కేటగిరీలో పే స్కేల్ ఉంటుంది, 30 ఇయర్స్ అయితే ఉంది, 28 పోస్టులు అయితే ఉన్నాయి। అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెవెల్ 6 కేటగిరీలో ఉంటుంది పే స్కేల్, 30 ఇయర్స్ అయితే ఉంటుంది, 47 ఇయర్స్ అయితే మీకు 47 పోస్టులు అయితే ఉన్నాయి। అసిస్టెంట్ కంప్యూటర్ ఎడిట్ డిజైన్ లో లెవెల్ 6 కేటగిరీలో పే స్కేల్ ఉంటుంది, 30 ఇయర్స్ అయితే ఉండాలి, 2 పోస్టులు అయితే ఉన్నాయి। ఇవన్నీ కూడా గ్రూప్ బి లో రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు। నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులు వచ్చేసేపాటికి ఫ్రెండ్స్, స్టెనోగ్రాఫర్ అయితే ఉంది, లెవెల్ 4 కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంటుంది, 27 ఇయర్స్ అయితే ఉండాలి, నంబర్ ఆఫ్ పోస్టులు 22 అయితే ఉన్నాయి। సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ లో లెవెల్ 4 కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంటుంది, 27 ఇయర్స్ అయితే ఉండాలి, 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। హార్టికల్చర్ సూపర్వైజర్ లో లెవెల్ 2 కేటగిరీలో పే స్కేల్ అయితే 27 ఇయర్స్ అయితే ఉండాలి, ఒక పోస్ట్ అయితే ఉంది। ఇవన్నీ కూడా గ్రూప్ సి పోస్టులు ఫ్రెండ్స్। మీకైతే నెక్స్ట్ ల్యాబొరేటరీ టెక్నికల్ పోస్టులు అయితే ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీలో లెవెల్ 6 కేటగిరీలో ఉంటుంది, 30 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి, 41 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఇక డిసిప్లిన్ వైస్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే మెకానికల్ లో అయితే 19 వేకెన్సీస్, కెమికల్ లో అయితే 18 వేకెన్సీస్, మైక్రోబయాలజీలో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఇవన్నీ కూడా బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అయితే ఈ పోస్టులు, కెమికల్ చేసిన వాళ్ళు, మెకానికల్ చేసిన ఎవరైనా ఎలిజిబుల్। నెక్స్ట్ గ్రూప్ సి పోస్టులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద సీనియర్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి, లెవెల్ 4 కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంటుంది, 27 ఇయర్స్ అయితే ఉండాలి, 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఇక డిసిప్లిన్ వైస్ చూసుకున్నట్లయితే కార్పెంటర్ 6 వేకెన్సీస్, వెల్డర్ 2 వేకెన్సీస్, ప్లంబర్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అండ్ ఫిట్టర్ 3 వేకెన్సీస్, టర్నర్ 5 వేకెన్సీస్, ఎలక్ట్రీషియన్ అయితే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। రిజర్వేషన్ అనేది యాస్ పర్ గవర్నమెంట్ ప్రకారం మీకు నార్మ్స్ ప్రకారం రిజర్వేషన్ ఉంటుందని క్లియర్ గా అయితే చెప్తున్నారు। ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చూసుకుందాము। ఇక్కడ హిందీ అది ఇది డిప్యూటేషన్ బేస్ మీద కాబట్టి నేను స్కిప్ అయితే చేస్తున్నాను। అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్స్ కూడా చాలా ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్, మార్కెట్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అయితే అయిపోయి ఉండాలి। సో ఇక్కడ పర్సనల్ అసిస్టెంట్ కి వచ్చేసేపటికి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి, కంప్యూటర్ బేస్డ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు ఈ పోస్ట్ కైతే। నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కైతే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని మాత్రమే ఇచ్చారు। నెక్స్ట్ ఆఫీసర్ పోస్టులకు అయితే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అయితే ఇస్తున్నారు। అసిస్టెంట్ కంప్యూటర్ అండ్ ఎయిడెడ్ డిజైన్ లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆటో క్యాడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ టైపోగ్రఫీ అయితే ఇస్తున్నారు, ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది క్లియర్ గా అయితే చెప్తున్నారు। అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు। స్టెనోగ్రాఫర్ పోస్ట్ కు వచ్చేసేపటికి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయిపోయి ఉండాలి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ వీళ్ళకైతే చెక్
చేస్తారు. నెక్స్ట్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. క్వాలిఫైయింగ్ స్కిల్ టెస్ట్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ 2000 కీస్ అయితే మీరు టైప్ చేయగలగాలి. హార్టికల్చర్ పోస్ట్కి అయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక టెక్నీషియన్ అసిస్టెంట్ ల్యాబ్ అయితే ఉంది. ఫర్ మెకానికల్ డిసిప్లిన్ వాళ్ళకి మెకానికల్ 3 ఇయర్ డిప్లొమా అయిపోయి ఉండాలి. కెమికల్ వాళ్ళకి బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ విత్ సబ్జెక్ట్తో అయిపోయి ఉండాలి. మైక్రోబాలజీ స్టూడెంట్కి బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్ బీఎస్సీ మైక్రోబాలజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ ఈ పోస్ట్ అప్లై చేసుకోవడానికి. సీనియర్ టెక్నీషియన్ పోస్ట్కి వచ్చేసేపాటికి మీకైతే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అని అయితే ఇస్తున్నారు. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ మాత్రం కలిగి ఉండాలని క్లియర్గా చెప్తున్నారు. సో ఇక్కడ ప్రాసెస్ అనేది రిక్రూట్మెంట్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అన్నిటికీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయితే ఉంది. సో పర్సనల్ అసిస్టెంట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఆన్లైన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇవి సేమ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం ఆన్లైన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టు టెక్నికల్ అసిస్టెంట్కి అన్నిటికీ ఆన్లైన్ ఎగ్జామ్ అండ్ ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని క్లియర్గా అయితే చెప్తున్నారు. కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కంప్యూటర్ పోస్ట్కి ఏమేమి సిలబస్ ఉందంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్నికల్ అసిస్టెంట్ అయితే ఉంది. ఫ్రెండ్స్ టెక్నికల్ మెకానికల్ కెమికల్ మైక్రోబయాలజీ వాళ్ళకి దాని యొక్క సబ్జెక్ట్ నుంచి డిసిప్లిన్ నుంచి అడుగుతారు. 50 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సీనియర్ టెక్నీషియన్కి అయితే మీకు ఐటీఐ రిలవెంట్ ట్రేడ్ నుంచి అయితే అడుగుతారు. మొత్తం టోటల్లీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఉంటుంది. ఫర్ ద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకైతే హార్టికల్చర్ సూపర్వైజర్ పోస్టులకైతే సిలబస్ ఇట్లా అయితే ఉంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంది. టోటల్లీ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అయితే ఇస్తారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్ ప్రకారం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్కి 5 ఇయర్స్ ఓబీసీకి 3 ఇయర్స్ అయితే ఉంది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. టెంటేటివ్ అని అయితే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం అయితే ఇచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో తెలంగాణ నుంచి వచ్చేసేపటికి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఆంధ్ర నుంచి అయితే విశాఖపట్నం విజయవాడ ఇచ్చారు. తెలంగాణ నుంచి అయితే హైదరాబాద్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కాల్ లెటర్స్ ఇవన్నీ కూడా మీ ఈమెయిల్ ఐడి ఎస్ఎంఎస్ అయితే పంపిస్తారు. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలని క్లియర్గా చెప్తున్నారు. సో ఏదైనా మాకు మీరు రాంగ్ ఇస్తే ఇక్కడ బిస్కి సంబంధం లేదని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ హౌ టు అప్లై అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఆన్లైన్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీ డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ అయితే చేయాలి. సో ఆన్లైన్లో వచ్చేసేపాటికి 19th April 2020 నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసేపాటికి May 9th అయితే ఉంది ఫ్రెండ్స్ క్లియర్గా. సో ఇంకా 9 డేసే ఉంది. సో మీ అందుకే మీరు ఇమ్మీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీ ఫోటోగ్రాఫ్ అండ్ వ్యాలిడ్ సైన్ అవన్నీ కూడా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ రెడీగా అయితే ఉండాలి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసేపాటికి ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషను అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ పోస్టులకు మాత్రం 800 అయితే ఉంది. రిమైనింగ్ అన్ని పోస్టులకి 500 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ నో ఫీజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ బీస్ ఎంప్లాయీస్కి అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఏమీ లేదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఆన్లైన్ ఎగ్జామ్ ఈవెంట్స్ వచ్చేసేపటికి రిజిస్ట్రేషన్ అనేది 19th April 2022 నుంచి 9th May వరకు అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఆన్లైన్ కూడా ఈ 2 డేట్స్ మధ్య పే అయితే చేయాలి. ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ 10 డేస్ బిఫోర్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ June 2022 అని క్లియర్గా అయితే చెప్తారు. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను దీన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను కాబట్టి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఉన్న పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇవన్నీ కూడా డిగ్రీ 10th ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ బీటెక్ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా మీకు తెలుసుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇమీడియట్గా తెలియాలి అంటే దీప్తిజ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తిజ్ అప్డేట్ ఛానల్.